వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు నా సొత్తు, యు ఆర్ మైన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడును మహిమగల దేవుని మాట ఇది. నీవు ఆయన సొత్తు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఎన్నోసార్లు మనము ఆయనను ఆయాసపరిచినప్పటికీ, ఎన్నోసార్లు ఆయన మార్గము నుండి తప్పిపోయినప్పటికీ, ఆయన దృష్టిలో శ్రేష్ఠుడవైనందున నిన్ను ప్రేమించి నీ కొరకు వాత్సల్యతతో పలుకుతున్నటువంటి మాట. వాస్తవానికి ఆయనిచ్చిన ఈ దినపు వాగ్దానం మనకు ఎంతో ఆదరణను, ధైర్యాన్ని కలుగు చేస్తుంది. సాధారణంగా మన అనుదిన కార్యక్రమాలలో మనం పడిపోయి ఒక్కోసారి చాలా అలసిపోయి అనుకుంటాం, ఒక్కొక్కసారి నన్నెవరు పట్టించుకోవట్లేదు, నేనెవరికి అక్కరలేదు, అనేక విధములైనటువంటి బలహీనపరిచేటటువంటి ఆలోచనలు, కలవరపరిచేటటువంటి ఆలోచనలు మన మనసులోనికి వస్తూ ఉంటాయి. ఏవేవో కారణాల చేత ఇలాంటి ఆలోచనలు వచ్చి మనలను బాగా కలవరపరుస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అంటున్నాడు, చూడు, నా అరచేతులతో నిన్ను చెక్కాను నేను, నా స్వరూపము చొప్పున, నా పోలిక చొప్పున నిన్ను చేశాను. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాను సుమా. నీ కొరకు నా ప్రత్యేకమైన ప్రణాళిక ఇది. నిన్ను మర్చిపోలేదు, నిన్నెప్పుడు విడవను, ఎడబాయను. నీవు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుతమైనటువంటి వాగ్దానం. ఆయన ప్రణాళికను, ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను తెలియచేసేటటువంటి వాగ్దానం. బలహీనపడుతున్న మనతో, దారి తప్పిపోతున్నటువంటి మనతో, ఆందోళనలు, భయముతో కొట్టుమిట్టలాడుతున్నటువంటి మనతో ఆయన మాట్లాడుతున్న మాట, నీవు నా సొత్తు. దీని అర్థం ఏంటి తెలుసా? నీ వెనక నేనున్నాను, నీకు ప్రతి పరిస్థితికి చాలిన వాడను నేను, విడువని ఎడబాయని దేవుడను, నిన్ను మర్చిపోనటువంటి దేవుడను. నీ శత్రువులతో నేను యుద్ధము చేస్తా, నీ ముందు నడుస్తూ నీ ప్రతి మార్గాన్ని, మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేస్తా, నీ కొరకు మూయబడిన ద్వారాలు నేను తెరుస్తాను, ఎందుకంటే నీవు నా సొత్తు. నీ అడుగు తడబడనివ్వను, నీ పాదము తొట్టలనివ్వనని దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ధైర్యము తెచ్చుకొని ఎవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా, పరిస్థితులు ప్రస్తుతానికి నీకు అనుకూలముగా కనిపించకపోయి ఉండొచ్చు, కానీ నీవు నా సొత్తు అని నీ పక్షముగా నీ దేవుడు ఉన్నాడన్న మాట నీకు ధైర్యాన్ని కలుగు చేయాలి. ఈ మాట వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆయన సన్నిధిలో నీవు ఆయనకు సొత్తైన రీతిలో నీవు జీవిస్తున్నావో కూడా మనం ప్రశ్న వేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఆయన నీ తండ్రి అయితే ఆయనకు రావలసిన ఘనతను ఇవ్వగలుగుతున్నావా? ఆయన నీ దేవుడైతే నీవు భయభక్తులు కలిగి విశ్వాసముతో ఆయన సన్నిధిలో ఉండగలుగుతున్నావా? ఆయన నీ స్నేహితుడైతే ఆయనతో సమీపములో, సహవాసములో
నువ్వు సమయాన్ని గడపగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవునికి నీవు సొత్తుగా ఉన్నావు. నిత్యుడైన దేవునికి నీవు సొత్తు. ఉదయకాల సమయం, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వెవరివైనా, నీవు ఆయన సొత్తని నమ్మి, ఆయన చేతి పనివని నమ్మి, ఆయన దృష్టిలో శ్రేష్ఠుడవని నమ్మి, నీ కొరకు అద్భుతమైన ప్రణాళికలు, దీవెనలు సిద్ధపరచడని నమ్మి ఆయన వైపు చూస్తూ ప్రార్థనా పూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మయసయా, స్తోత్రాలు. ఈ ఉదయకాలము నాతో మాటతో సూటిగా మీరు మాట్లాడిన మాట మాకు ధైర్యాన్ని, ఆదరణను కలుగు చేసింది. నిత్యుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైనటువంటి దేవుడు, నీవు నా సొత్తు అని మాతో మాట్లాడిన మాటను బట్టి ఈ ఉదయకాల సమయం నీ కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నా. నీవు మా పక్షమున నుండగా మాకు విరోధి ఎవడు ప్రభువా? అనేకసార్లు బలహీనపడి లోక సంబంధమైనటువంటి చింతల చేత నీకు దూరస్థులమైపోయాం. ఈ ఉదయకాల సమయం భక్తి భయభక్తులు కలిగి నీ చేతులకు మా చేతులు అప్పగిస్తూ ఉన్నా. నువ్వు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో నడిపించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.